లేని చట్టం మీద తీర్పు ఇవ్వడం ఎట్లాగా లేని చట్టం మీద తీర్పు ఇచ్చారు అక్కడ అని పేర్కొన్నారు అనగానే అప్రటెన్షన్ ఉండొచ్చు కదా అన్నారు అప్రటెన్షన్ అంటే ఊహాజనితంగా ఇవ్వచ్చా అని ఈయన అడిగారు అంటే విభజన చట్టం ప్రకారం అంటున్నారు కదా అనగానే అక్కడ ఇరుక్కుపోయారు రైతుల తరపున ఆయన విభజన చట్టం ప్రకారం నిమే ప్లేన్ అంటే విభజన చట్టం ప్రకారం అయితే రాజధాని ఉండాలి అని చెప్పేసి అక్కడే ఉండాలి అమరావతి అని కదా వీళ్ళు వాదిస్తుంది విభజన చట్టంలో రాజధాని ఎక్కడ ఉండాలో ఉంది అని అడిగారు ఆయన అక్కడ మింగుడుబళ్ళ వెంటనే రైతుల తరపున లాయర్ ఏమని చెప్పారు విభజన చట్టం ప్రకారం ఫాలి నారీమన్ గారు చెప్పుకొచ్చింది రాజ్యాంగ నిపుణుడు ఆయన అక్కడ పాయింట్ అక్కడ దాచుకోవడానికి ఏం లేదు విభజన చట్టం ప్రకారం రాజధాని ఎక్కడ ఉండాలో లేదు అది ఏర్పాటు చేయడానికి నిపుణుల కమిటీ వేశారు అన్నారు నిపుణుల కమిటీ వేసింది విభజన చట్టంలో అది కేంద్రం వేసింది ఒక కమిటీ వేసింది అన్నారు దెన్ ఇప్పుడు అక్కడ ఇరుక్కుపోయినట్టేంది అంటే విభజన చట్టం ప్రకారం వేసిన నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాజధాని డిసైడ్ చేశారా అది ఇంక రేపు రాబోయే ఆర్గ్యుమెంట్ విభజన చట్టం ప్రకారం అక్కడ వీళ్ళు స్ట్రక్ అయిపోయారు విభజన చట్టం ప్రకారం చెయ్యొచ్చా విభజన చట్టం ప్రకారం క్యాపిటల్ ఎక్కడ అనేది ప్రకటించిందా అని అడిగారు అన్నమాట జోసెఫ్ గారు అడగని ప్రకటించలేదు క్యాపిటల్ ఎక్కడ ఉండాలి అన్నట్టు అంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం ఆదేశాలు ఇవ్వలేదుగా ఇక్కడే ఉండాలి నేను చెప్పలేదు కదా రెండోది కేంద్రం చేతిలో లేదుగా ఎప్పుడు అది లేదు ఒక కమిటీ వేసా కమిటీ సిఫార్సులు రాష్ట్ర ప్రభుత్వానికి చేయమన్నా అంతే అక్కడ ఆగిపోయింది ఆర్గ్యుమెంట్ అక్కడ దాకా అయింది ఈ లోపప్పుడు ఏం అడిగారు జస్టిస్ నాగరాజు ఏమని ఇప్పుడు ఇక్కడికి అక్కడికి ఎంతెంత దూరం అని అడిగారు చెప్పారు ఎట్లాగ సో 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు దెన్ పక్క పక్కన ఉంటే తప్పు కానీ దూరంగా ఉంటే మంచిదే కదా ఒకే